వీడియో ఉగాదిని యుగాది అని కూడా అంటారు ఎందుకంటే ఒకప్పుడు ఈ రోజే మన సృష్టి ప్రారంభమైంది మనం ఉగాదిని చైత్రమాసం పాడ్యమి తిది రోజు చేసుకుంటాం విష్ణు ఆజ్ఞ మీద సృష్టి ప్రారంభంకి బ్రహ్మ ఒక ముహూర్తం పెట్టారు అదేంటి అంటే మాసాల్లో మొదటిది చైత్రమాసం ఋతువుల్లో మొదటిది వసంత ఋతువు పక్షాల్లో మొదటిది శుద్ధ పక్షం పగలు రాత్రిలో మొదటిది పగలు ముహూర్తాల్లో మొదటిది బ్రాహ్మీ ముహూర్తం అయనాల్లో మొదటిది ఉత్తరాయణం తిథుల్లో మొదటిది పాడ్యమి ఇయర్లో మొదటిది ప్రభవ అన్ని మొదటివి కలిపి ఆ బ్రహ్మ ఒక ముహూర్తం పెట్టారు సృష్టి ప్రారంభానికి అదే ఉగాది ఈ ఉగాది రోజు మనం ముఖ్యంగా చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి అవి ఏంటో చూసేద్దాం ఉగాది రోజు తెల్లవారుజామునే లేచి చక్కగా అభ్యంగ స్నానం చేయాలండి కాకపోతే ఈ రోజు మనం మన ఇంట్లో ఉన్న పెద్దవారితోటి చక్కగా మన మాడు మీద నువ్వుల నూనె రాయించుకొని తల స్నానం చేస్తే గనక మనకి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందనేసి అంటారు ఈ ఉగాది మన తొలి పండుగ ఇక్కడి నుంచి మన పండుగలన్నీ స్టార్ట్ అవుతాయండి ఈ రోజు శ్రీ సూక్తం చదువుకోవడం చాలా మంచిది ఒకవేళ చదువుకోలేని వాళ్ళు చక్కగా విన్నా సరిపోతుంది ఈరోజు కొత్త బట్టలు ధరిస్తాం కదా అందరం కానీ వాటిలో ఎలాంటి కొత్త బట్టలు ధరించాలో తెలుసా మీకు మనకి అంచు ఉన్న కొత్త బట్టలు ధరించాలంట ఎందుకంటే అంచు ఉన్న బట్టల్లో దేవతలు ఉంటారని అంటారు సో ఆ రకంగా వాళ్ళ అనుగ్రహం కూడా పొందుతాం ఈరోజు మన కులదైవాన్ని పూజించాలి చక్కగా తెల్లవారుజామే పూజ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టి ఉగాది పచ్చడిని అది మనం ప్రసాదంగా స్వీకరించాలండి ఈరోజు రాజదర్శనం చేసుకోవాలి అంటారు రాజులకే రాజు శివుడు సో శివుడి దర్శనం చేసుకోండి చక్కగా ఈరోజు గోవు పూజ కానీ గోవుకి ప్రదర్శన కానీ చేస్తే చాలా మంచిది అండ్ ఈరోజు ముఖ్యంగా చేయవలసింది పంచాంగ శ్రవణం అండి పంచాంగం చూసి ఏం చేస్తాము మనం ఏం మార్చలేం కదా అని అనుకోకండి ఒకవేళ మీకు అంత మంచిగా ఉంటే గనక ఏ అహంకారం లేకుండా దేవుడి ప్రసాదంగా భావించండి దాన్ని అదే ఒకవేళ సరిగ్గా లేదనుకోండి ఏమి బెంగ పెట్టుకోకుండా చక్కగా దేవుణ్ణి స్మరించుకుంటూ దేవుణ్ణి పూజిస్తే గనక ఆ దేవుడు మీకు భరించగలిగే బాధల్నే ఇస్తారన్నమాట మనం న్యూ ఇయర్ అనేసి చేసుకుంటాము ఈ ఉగాది యాక్చువల్గా మనకి న్యూ ఇయర్ ఇంగ్లీష్ న్యూ ఇయర్ మనం చేసే ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంజాయ్మెంట్ కోసం చేసుకోవాలండి ఉగాది మన ట్రెడిషన్ని నిలుపుకోవడానికి చేసుకోవాలి ఈ ఉగాదికి న్యూ ఇయర్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే న్యూ ఇయర్కి ఏమి చేంజ్ ఉండదు జస్ట్ డేట్ మారుతుంది అంతే అదే ఉగాదికి అయితే మనకి టోటల్గా వెదర్ చేంజ్ అయిపోతుంది మనం చలి నుంచి వేడిలోకి వస్తాము కదా అండ్ అంతేకాదండి మన గ్రహాలు ఇవి కూడా చేంజ్ అవుతాయన్నమాట ఈ టైంలో అందుకనే మన వాళ్ళు దాన్ని సంవత్సరాది అన్నారు ఈరోజు గుమ్మాలకి వేప కొమ్మలు అండ్ మామిడి ఆకులు కట్టుకుంటే చాలా మంచిది వైరస్ని నివారిస్తాయి ఉగాది అంటే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి సో ఉగాది పచ్చడిలో మనం మెయిన్గా వేసుకునేవి ఏంటి బెల్లం చింతపండు వేప పువ్వు ఉప్పు కారం అండ్ మామిడికాయ ఇప్పటిదాకా మనం ఉగాదికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఉగాది పచ్చడి ఎలా చేయాలో అందరికీ తెలిసిందే కాకపోతే ఇది కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారండి సో నేనైతే బెల్లం తీసుకున్నాను మామిడికాయ ముక్కలు వేప పువ్వు శనగపప్పు అండ్ చింతపండు రసం తీసుకున్నాను ఈ పచ్చడిలోని షడ్రుచులు మనం ఈ సంవత్సరం అంతా ఎదుర్కోబోయే ఎమోషన్స్ని సూచిస్తాయండి ఇప్పుడు ఒక బౌల్లోకి మనం కడిగేసి నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకుంటున్నానండి పులుపుకి మనం చింతపండు వాడతామండి ఇది మనలోని అసహ్యాన్ని విరక్తిని సూచిస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్ వాటర్ తీసుకున్నానండి మీరు ఇంకా పలుచగా చేసుకోవాలంటే మీ ఇష్టం ఇంకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు మేము చిక్కగానే తింటాము ఇప్పుడు ఒక 3/4 కప్ బెల్లం యాడ్ చేస్తున్నానండి తీపి కోసం మనం బెల్లం వాడతాము అండ్ ఈ బెల్లం ఏమో మనలోని హ్యాపీనెస్ని సూచిస్తుంది అన్నమాట దీని ప్రత్యేకత ఏంటి అంటే దీనికి నిలవదోషం ఉండదంటండి అంటే మనకి ఎన్ని రోజులు ఇది ఇంట్లో ఉన్నా కానీ ఇది నిలవ పదార్థంగా దాన్ని పరిగణలో తీసుకోలేమంట
బెల్లం బాగా కరిగిన తర్వాత ఒక పావు కప్ మామిడికాయ యాడ్ చేస్తున్నానండి. మామిడికాయ ముక్కలు వగరుకి మనం మామిడికాయ వాడతామండి. ఇది మనకి రాబోయే కాలంలో వచ్చే సర్ప్రైజెస్కి సంకేతం అంట. ఇప్పుడు ఒక టీ స్పూన్ వేపపువ్వు వేస్తున్నానండి. చేతుకి మనం ఈ పువ్వు వాడతాము. ఇది మనలోని బాధని సూచిస్తుందంటండి. ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు శనగపప్పు వేసానండి. ఇది చేసి మనకి మంచి టేస్ట్ వస్తుందని యాడ్ చేశాను. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేశానండి. కారంకి మనం మిరియాల పొడి వాడతామండి. ఇది మనలోని కోపాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇది మనలోని భయాన్ని సూచిస్తుంది. మన శత్రుశుల ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈరోజు మనం ఈ పచ్చడి తినడానికి గల కారణం ఏంటి అంటే, మనకిప్పుడు రాబోయే సంవత్సరం అంతా రకరకాల ఎమోషన్తో కూడుకుని ఉంటుంది. సో ఆ ఎమోషన్స్ అన్నిటినీ కూడా సమానంగా తీసుకొని అన్నిటినీ సమానంగా ఎదుర్కోగలిగేలాగా ఉండాలన్నది దీని ఉద్దేశం అన్నమాట. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.